నలభై నాలుగో శ్లోకం నుండి ఈ యాభై శ్లోకాల వరకు కూడా ఇది ఒక భక్తుడు ప్రార్థించేటువంటి విధానం. ఇది కోరుకోవాలి మన అమ్మవారి దగ్గర. ఇంకేది కోరకండి, ఆవిడ తెలుసు, ఆ అన్నీ తెలుసున్నటువంటి తత్వం అది. మీరు వెళ్ళి ఒక్కటి ఏదైనా ఒక డాట్ మీరు ఆవిడని కోరితే ఇంకంతే నీ కర్మ వదిలేస్తుంది ఆవిడ. మీరు అది కోరకండి, నేను నీలాగవ్వాలి, నేను నువ్వు అవ్వాలి అంతే, దట్స్ ఇట్. అదొక్కటే లక్ష్యంగా భక్తుడు వెళ్ళగలగాలి. సాహిశ్రీరమృతాసతాం, ఆ స్థితిని లలితా సహస్రనామం అందిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి అంశం ఏంటంటే, ఈ లలితలో ఇటువంటి శ్లోకాలు ఇలా జరుగుతూ జరుగుతూ సిద్ధాంతపరంగా చాలా శ్లోకాలు వస్తాయి. ఇక్కడ నాకు బాగా నచ్చినటువంటి ఒకనొక ఘట్టం లలితా సహస్రనామంలో, ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ మీతో చెప్పిస్తాను. ఈ శ్లోకాలన్నీ కూడా గర్భాన్ని ధరించినటువంటి స్త్రీ మొట్టమొదటి నెల ఏ దేవత ఉంటుంది, ఏ రూపంతో ఉంటుంది, పరివార దేవతలు ఎవరుంటారు, లోపల ఆ శిశువుని ఎలాగా, ఏ ధాతువుని పెట్టి ఆ శిశువుని తయారు చేస్తుంది లోపల, ఈ అంశాలన్నీ వస్తాయి. నాతో పాటు ఆ మంత్రాలు చెప్పండి. విశుద్ధ చక్ర నిలయా రక్తవర్ణాత్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్వక్స్థా పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ. ఈవిడ డాకినీశ్వరి అని పేరు ఈవిడికి. ఈవిడ ఎక్కడుంటుందని అంటే విశుద్ధ చక్ర నిలయ, విశుద్ధ చక్రంలో ఉంటుంది ఆవిడ. విశుద్ధం అనేటువంటిది ఎక్కడ, ఇక్కడ. ఈ దీన్ని ఏమంటారంటే కుతిక అంటారు దీన్ని. అంటే దీన్ని ఏ భాగం అంటారు, కుతిక భాగం అంటారు. ఇది చాలా సెన్సిటివ్ పార్ట్ అండి, చాలా చాలా సెన్సిటివ్ పార్ట్. నాభి ఒక సెన్సిటివ్ పార్ట్, హృదయం ఒక సెన్సిటివ్ పార్ట్, కుతిక ఒక సెన్సిటివ్ పార్ట్, ఇక్కడ భృగుటి ఒక సెన్సిటివ్ పార్ట్. ఇవన్నీ చక్రాలు ఇక్కడ, అందుకనే దాన్ని చక్రస్థానాలు పెట్టారన్నమాట. ఆ చక్రంలో ఈ భాగం ఏదైతే ఉందో ఇది విశుద్ధం. అంటే ఈ ప్రదేశంలో డాకినీశ్వరి అనే దేవత ఉంది. ఆవిడ ఎలా ఉందనంటే రక్తవర్ణ త్రిలోచన. ఆవిడ వర్ణం ఎలా ఉందనంటే రక్తం ఎలా ఉంటుందో ఆ వర్ణంతో ఉంటుంది. త్రిలోచన మూడు నేత్రాలు కలిగి ఉంటుంది. ఖట్వాంగాది ప్రహరణ అంటే ఆవిడ చేతిలో ఉండేటువంటి ఆయుధాలు ఏంటనంటే ఖట్వాంగము అంటే మంచానికి కోడ్ ఉంటుంది చూసారండి ఎలా ఉంటుందో, కింద సన్నగా ఉండి పైకి వచ్చి కొద్దిగా లావుగా వచ్చి ఇంకొద్దిగా లావుగా వచ్చి ఉంటుంది, దాన్ని ఖట్వాంగము, దాన్ని ఆయుధంగా పట్టుకునింది ఆవిడ ఒక చేత్తో. ఇంకొకటి ఏంటనంటే ఖడ్గము, ఇంకొకటి త్రిశూలము. ఈ మూడు ఆయుధాలని ధరించింది ఆవిడ. ఎవరు, ఏ అమ్మవారు, డాకినీశ్వరి. విశుద్ధ చక్రంలో ఉంది అంటే ఇప్పుడు గర్భవతి అయినటువంటి స్త్రీ మొట్టమొదటి నెల ఆ విశుద్ధ చక్రంలో ఈ స్థానంలో ఆ డాకినీశ్వరి అమ్మవారిని మంచపు కోడు ఒక ఆయుధము, త్రిశూలము ఒక ఆయుధము, ఖడ్గము ఇంకొక ఆయుధము, ఈ మూడు ఆయుధాలని కలిగి ఉన్నటువంటి తల్లిగా ఇంకొక హస్తంతో అభయాన్నిస్తున్నటువంటి రూపంతో అమ్మవారిని ఆరాధన చేస్తుంది. ఆ అమ్మవారు రక్తవర్ణ, రక్తవర్ణంగా ఉందావిడ. అలాగనే మూడు కళ్ళు, మూడు నేత్రములు కలిగింది. అంతేకాకుండా వదనైక సంవిత అంటే ఒక వదనం అంటే ఒకటే తల, ఒకటే శిరస్సు ఆవిడికి, మూడు కళ్ళు, అలాగనే మూడు ఆయుధాలని ఒకటి అభయాన్నిస్తూ అలాగనే ఆవిడ రక్తవర్ణంతో ఉందన్నమాట. ఆవిడ ఏంటంటే పాయసాన్న ప్రియా, ఆవిడికి ఇష్టమైనటువంటిది పాయసాన్నం. పాయసాన్నం అనంటే పాలల్లో బియ్యం ఉడకబెడతారు, అంటే మామూలుగా బియ్యం నీళ్ళల్లో ఉడకబెట్టి పాలు పోస్తారు, అది పొరపాటు, అది చేస్తే పాయసం కాదది. పాలల్లోనే బియ్యం ఉడకబెట్టాలి. ఆ బియ్యం పాలల్లో ఉడికిన తర్వాత దాంట్లో పంచదార వేయకూడదు, దాంట్లో బెల్లం కాదు తేనె, బెల్లం వేయకూడదు. బెల్లం కూడా మళ్ళీ అది మానవ కృతి, అది తేనె సహజమైనటువంటిది. ఆ తేనె వేసి కలపాలి, తేనె కలిపిన తర్వాత ఆ పాయసంలో అది అమ్మవారికి నివేదన చేయాలి. నివేదన చేసి అది ఈ మొదటి నెల గర్భవతి అయినటువంటి స్త్రీ ప్రతిరోజు ఆ అమ్మవారిని ఉపాసన చేసి తీసుకోవాలి. ఎందుకనంటే త్వక్స్థా, ఆ అమ్మవారు చర్మానికి ఆవిడ దేవత. అంటే ఈ శిశువు చర్మం ఏదైతే తయారవుతుందో లోపల గర్భంలో, ఆ చర్మాన్ని తయారు చేసేటువంటి దేవత,
ధాకినీశ్వరి, ఆవిడ పశులోక భయంకరి. అంటే ఈ యావత్ పశులోకానికంటే ఇప్పుడు మనం తయారయ్యాం కదా, మనందరం పశువులమే కాబట్టి మనందరికీ కూడా భయంకరి అంటే మనలో ఏదో రకమైనటువంటి ధర్మాధర్మ విచికిత్స పెట్టి ఒక భయంతో మనందరినీ నడిపిస్తూ ఉందన్నమాట ఆవిడ. అంతేకాకుండా ఆవిడ అమృతాది మహాశక్తి సంవృత, అంటే అమృతాది మహాశక్తులు అంటే ఆవిడ మహాశక్తులతో కూడుకుంది. ఏమిటి ఆ మహాశక్తులు అని అంటే ఇప్పుడు చెప్తారు చూడండి, అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషా, ఊర్ధ్వకేశి, బుద్ధిద, రూకార, లూకార, లుషహ, ఏకపద, ఐశ్వర్య, ఓంకారి, ఔషధి, అంబిక, అక్షర. వీళ్ళందరితో ఇంతమంది 16 మంది దేవతలతో ఆవిడ అమృతాది దేవతలతో, ఈ 16 మంది దేవతలతో పరివేష్టించింది ఇక్కడ. అంటే ఈ 16 శక్తులు ఆవిడ పరివార గణాలు. దీంతో డాకినీశ్వరి అక్కడుంది. ఆవిడని మొట్టమొదటి నెలలో గర్భవతి అయినటువంటి స్త్రీ కనుక ఆ అమ్మవారిని అలా ఆరాధించి పాయసం పెట్టి మొదటి నెలంతా ఆ పాయసాన్ని అమ్మవారికి నివేదన చేసి ఆ ఉపాసన చేసి ఆ పాయసం తింటే చర్మం ఏదైతే ఉందో ఆ శిశువుకి గొప్ప వజ్ర చర్మం అవుతుంది. చాలా అద్భుతమైనటువంటి చర్మధారణ జరుగుతుంది. ఇప్పుడు 2వ నెల, ఈ 2వ నెలకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ మంత్రం చెప్పండి. అనాహతాబ్జ నిలయా శ్యామాభావదనద్వయా దంష్ట్రోజ్వలాక్షమాలాది ధరారుధిర సంస్థిత కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృత స్నిగ్ధౌదన ప్రియా మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి. ఈవిడ అనాహత అనే చక్రంలో ఉంది. అనాహతం ఎక్కడుంటుంది? హృదయం. ఇక్కడ ఉంటుంది, హృదయ స్థానంలో ఉంటుంది అనాహత చక్రం.